ప్రేసులో నేటి వాగ్దానము. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. సంఖ్యాకాండము 12:7. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు కనుక సృష్టికర్త అయిన దేవుడే మోషే గురించి చెప్పుచున్నాడు. మనము ప్రభు మనకు అప్పగించిన దానిని జాగ్రత్తగా చేసినట్లయితే మనం కూడా నమ్మకమైన వారముగా ఉంటాము. నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు అని లేఖనం సెలవిచ్చున్నది. కనుక మనము నిర్దోషంగా యథార్థంగా జీవించాలి. మోషే పరిచారకుడు అయింది, దేవుని ఇల్లంతటి నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడు అయింది, ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యంను, నిరీక్షణ వల్ల ఉత్సాహంను స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఆమెన్.